गुड मॉर्निंग चिल्ड्रन मैं क्लास मनम त्यागय लेसन मीनिंग्स आपोजिट वर्ड्स सवंत वाक्या अलागे त्यागय सन्मानिंचा की प्रभु अड़गू त्यागय येमन्नारु अंटे प्रभु की त्यागय की मध्य जरिगिनटुवंटि संभाषण इवि वाट्सअप रास्कोंडि। सो साटर्डे संडे मरि साटर्डे स्कूल उंदो लेदो नाकु तेलियदु क्रिस्मस सेलिब्रेशन्स कदा ఒకవేళ సెలవైతే ఇది టెక్స్ట్ బుక్ అంతా కంప్లీట్ చేసేయండి ఓకేనా ఎఫ్ఎన్ కూడా పెడతాను వీలైతే ఎఫ్ఎన్ కూడా పెట్టేస్తాను ఎఫ్ఎన్ కూడా రాసేసుకుందురు కానీ ఓకేనా ఈరోజు మనం ఫిఫ్త్ రోమన్లో భాషను గురించి తెలుసుకుందాం భాషను గురించి తెలుసుకుందాంలో మనం అంతకుముందు సర్వనామం నామవాచకం సర్వనామం క్రియ గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు విశేషణం విశేషణం గురించి తెలుసుకుందాం విశేషణం అంటే ఏంటి నామవాచకము సర్వనామము యొక్క లక్షణాన్ని గుణాలను తెలిపే పదాలను విశేషణాలు అంటారు నామవాచకము అలాగే సర్వనామము యొక్క లక్షణాన్ని గుణాన్ని తెలిపే పదాలను విశేషణము అంటారు సో మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి తెల్లని ఆవు తీయని మామిడి మంచి బాలుడు తెల్లని ఆవు దీంట్లో విశేషణం ఏంటి విశేషణం దేనికి దీనికి ఎగ్జాంపుల్ ఏంటి నామవాచకం సర్వనామం సర్వనామం యొక్క గుణాలను లక్షణాలను గుణాలను లక్షణాలను తెలిపే పదాలను విశేషణము అంటారు విశేషణం అంటారు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనం టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ తెల్లని ఆవు దీంట్లో మనకి తెల్లని అంటే ఏంటి అది బాగా తెల్లగా ఉంది అంటే తెల్లని అనేది మనం విశేషంగా చెప్పుకుంటాం అన్నమాట అంటే గ్రేట్గా సో తెల్లని ఆవు అనేది నామవాచకం యానిమల్స్ నేమ్స్ కూడా చెప్పుకున్నాం కదా నామవాచకంలో చెప్పుకున్నాం కదా మనం మనుషుల పేర్లు జంతువుల పేర్లు పువ్వుల పేర్లు అలాగే వస్తువుల పేర్లు ఇలా ఏదైనా సరే పేరుని తెలియజేసేదాన్ని నామవాచకం అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఆవు అనేది యానిమల్ సో నామవాచకం యొక్క లక్షణం ఉందన్నమాట ఇక్కడ ఎట్లా ఇక్కడ నిర్వచనంలో ఏం చెప్పుకున్నాము నామవాచకం సర్వనామం యొక్క లక్షణము గుణము వాక్యంలో నామవాచకం రావచ్చు లేదా సర్వనామం యొక్క గుణము లక్షణము కావచ్చు వాక్యంలో ఒకేసారి రెండు నామవాచకము సర్వనామం యొక్క లక్షణము గుణము రెండూ రావచ్చు ఒక్కొక్కసారి నామవాచకం యొక్క లక్షణం రావచ్చు ఒక్కొక్కసారి సర్వనామం యొక్క గుణం రావచ్చు ఒక్కొక్కసారి ఇచ్చిన వాక్యంలో రెండూ రావచ్చు సర్వనామం యొక్క గుణము రావచ్చు నామవాచకం యొక్క లక్షణము రావచ్చు సో మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్లో తెల్లని ఆవులు తెల్లని అనేది విశేషణం తెల్లని అనేది విశేషణం ఆవు అనేది నామవాచకం సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీయని మామిడి సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి తీయని మామిడి తీయని మామిడి దీంట్లో విశేషణం ఏంటి అబ్బా మామిడి పండు పండితే ఎలా ఉంటుంది ఎంత తీయగా ఉంటుందో జ్యూసీగా కదా తీయగా అబ్బా ఎంత తీయగా ఉందో అంటే ఏంటి విశేషంగా ఫీల్ అవుతున్నాం అన్నమాట దాన్ని సో తీయని అనేది విశేషణం మామిడి అనేది నామవాచకం చెప్పాను కదా పేర్లు మామిడి అనేది ఏంటి ఫ్రూట్ నేమ్ కాబట్టి నామవాచకం సో ఇది నామవాచకం యొక్క లక్షణము తీయని అనేది విశేషణం తీయని అనేది విశేషణం మామిడి అనేది నామవాచకం సో ఇది ఫ్రూట్ నేమ్ ఇది యానిమల్ నేమ్ సో నామవాచకాలు అనేవి వచ్చాయి కదా మనకి సో ఇది నెక్స్ట్ ఎగ్జాంపుల్ మంచి బాలుడు థర్డ్ వన్ మంచి బాలుడు సో ఇందులో అబ్బాయి ఎంత మంచివాడు
ఎంత మంచివాడు కాకపోతే ఎదుటి మనిషికి అంత సహాయం చేస్తాడు. తనకు మించిన సహాయం చాలా గొప్ప గుణం కలవాడు. శ్రీరామచంద్రుడు చాలా గొప్ప గుణం కలవాడు. ఎందుకు? తండ్రి మాట జవదాడకుండా, ఎదురు మాట్లాడకుండా తండ్రి చెప్పిన మాటని పాటించి అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యంలో మన అరణ్యవాసానికి వెళ్ళాడు కదా. అలాగే మంచివాళ్ళు ఉంటారు, మనలో కూడా చాలామంది మంచివాళ్ళు ఉంటారు. బా ఎంత మంచివాడు ఈ బాబు అని హెల్పింగ్ నేచర్ అనమాట. హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళందరూ కూడా మంచివాళ్ళే. ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా, ఎదుటి వాళ్ళకి తనకున్నంత దాంట్లో సహాయం చేసుకుంటూ పోయే వాళ్ళందరూ కూడా మంచివాళ్ళే. సమాజంలో ఎవరు కూడా ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా చక్కగా ఉండే వాళ్ళందరూ కూడా మంచివాళ్ళే. సో మీరు కూడా అందరూ మంచివాళ్ళుగా ఉండాలి. సో మంచి బాలుడు మంచి అంటే మీ అందరూ ఉన్నారనుకోండి, క్లాస్లో చాలామంది అలా చేస్తూ ఉంటారు. కానీ ఎవరో కొంతమంది ఉంటారు అలా చేయకుండా సైలెంట్గా తను టీచర్స్ చెప్పింది రాసుకుంటూ చదువుకుంటూ బుద్ధిగా ఉండేవాళ్ళు ఉంటారు క్లాసులో. సో అలాంటి వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు టీచరు, ఫలానా ఆలేఖ్య లేదో ఆలేఖ్య లేదా మానస లేదా లక్ష్మి లేదా ఇంకేమైనా నేమ్స్, అమ్మాయి చాలా మంచిది క్లాసులో చూడండి చక్కగా తన వర్క్ తను చేసుకుంటూ టీచర్ చెప్పింది చదువుకుంటూ రాసుకుంటూ ఎంత సైలెంట్గా ఉందో మీరు మీరు ఉన్నారు ఎందుకు ఎప్పుడు అలా చేస్తారు చెప్పింది చదవరు రాయరు అని చెప్పేసి టీచర్స్ తిడుతూ ఉంటారు కదా. అది అలాంటి సందర్భంలో మనం మంచి అనేది వస్తుంది. బాలుడు ఇక్కడ ఏంటి నేమ్ చెప్పలేదు, బాలుడు అన్నారు. ఇప్పుడు స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఏమంటాము, బాలబాలికలు అంటాము. సో అక్కడ పేర్లు చెప్పడం, అందరి పేర్లు చెప్పడం కుదరదు కాబట్టి బాలబాలికలు అంటాము. సో ఇక్కడ బాలుడు అంటే బాలుడు అంటే ఇక్కడ పేరు తెలియదు, పేరు చెప్పలేదు అంటే పేరుకు బదులుగా వాడతాం వాడాం కాబట్టి బాలుడు. బాలుడు అంటే ఏంటి అక్కడ అబ్బాయి. సో ఆ అబ్బాయి పేరేంటో మనకు తెలియలేదు, అక్కడ మనకి ఇవ్వలేదు. సో పేరుకు బదులుగా మనం బాలుడు అనేది ఇక్కడ ఉపయోగించాము. సో ఇది సర్వనామం, మంచి అనేది విశేషణం. అర్థమైంది అమ్మిక? ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్స్లో మనకి నామవాచకం వచ్చింది, విశేషము నామవాచకము. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యంలో మనకి సర్వనామం వచ్చింది. సర్వనామం ఎలా వచ్చింది? బాలుడు. బాలుడు అనేది ఏంటి, పేరుకు బదులుగా బాలుడు అనే పదాన్ని అక్కడ యూజ్ చేస్తాం. సో మంచి అనేది విశేషణం, బాలుడు అనేది సర్వనామం. సో ఇలా నామవాచకం యొక్క లక్షణాలని సర్వనామం యొక్క గుణాలని తెలియజేసేదాన్ని విశేషణము అంటారు. అర్థమైందా? ఇలా ఇలా డిఫరెంట్ అంటే విడివిడిగా ఉన్నటువంటి పద వాక్యాలలో ఒకసారి నామవాచకము ఒకసారి సర్వనామము రావచ్చు. ఒక్కొక్కసారి ఇచ్చినటువంటి వాక్యంలో సర్వనామము రావచ్చు నామవాచకము రావచ్చు. సో అలాంటి ఎగ్జాంపుల్గా ఉన్నటువంటి ఇంకొక వాక్యాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను మీకు. ఓకేనా? ఈ చిన్న టాపిక్ మీకు ఈరోజు క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే టెక్స్ట్ బుక్ గ్రామర్ పెడతాను, టెక్స్ట్ బుక్ అంతా కంప్లీట్ చేయండి. ఇదంతా కూడా మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను. ఇవన్నీ చక్కగా టెక్స్ట్ బుక్ ఫిల్అప్ చేసేయండి. సాటర్డే కనుక సెలవు అయితే కనుక మీకు ఇదే వర్క్, ఒకసారి వాయిస్ మెసేజ్ కూడా పెడతాను సాటర్డే రోజు నాకు గుర్తుంటే. ఓకేనా? ఒకవేళ నేను వాయిస్ మెసేజ్ పెట్టకపోయినా సరే మీరు మాత్రం ఈ టెక్స్ట్ బుక్ పార్ట్ అంతా కంప్లీట్ చేసేయండి. ఇది ఇది కూడా ఓకేనా? ఇది ఇది కంప్లీట్ చేసేయండి. తర్వాత నేను మీకు ఎఫ్ఎన్ పంపిస్తాను. త్యాగయ్యేది లెసన్ ఎఫ్ఎన్ పంపించలేదు కదా, త్యాగయ్య లెసన్లో ఉన్నటువంటి ఎఫ్ఎన్, అలాగే ఈ లెసన్లోని ఎఫ్ఎన్ పంపిస్తాను. మీరు ఫ్రీగా ఉన్న టైంలో రాసేసుకోండి. ఓకేనమ్మా? ఓకే, బాయ్ రా. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలమ్మా. ఓకేనా? మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు.